ఈ నెల 16 17 తేదీల్లో కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశాలు నిర్వహించనుంది. 17వ తేదీ కాంగ్రెస్ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. సభకు పరేడ్ గ్రౌండ్స్ పర్మిషన్ అడిగారు కాంగ్రెస్ నేతలు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, తెలంగాణ కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తుంది. 16వ తేదీన సిడబ్ల్యూసి సమావేశాలను నిర్వహిస్తుంది. 17వ తేదీన పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా జన సమీకరణ చేసి భారీ ఎత్తున సభను నిర్వహించాలనుకుంటుంది. సిడబ్ల్యూసి ముఖ్య నాయకులంతా ఈ సభకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సభను గ్రాండ్ గా చేయాలనుకుంటుంది. దీంతో పాటు పరేడ్ గ్రౌండ్ లో 5 హామీలకు సంబంధించినటువంటి గ్యారంటీ పత్రాన్ని కూడా రిలీజ్ చేయాలనుకుంటుంది. ఈ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పరేడ్ గ్రౌండ్ లో భారీ సభను నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉంది. దీంట్లో భాగంగానే 3 రోజుల క్రితము పరేడ్ గ్రౌండ్ లో సభకు అనుమతి ఇవ్వాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అనుమతి పత్రాన్ని కూడా ఇచ్చారు. పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారం ఇన్ఛార్జి ఠాక్రే, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా వెళ్లి పరిశీలించి సభకు నిర్వహణకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అదే రోజు బీజేపీ కూడా సభకి నిర్వహించాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి అనుమతి కోసం ఇచ్చినటువంటి లేఖపై ఎట్లా స్పందిస్తారు ఏంటి అనే దానికి ఇంత ఇప్పటి వరకు లేదు. కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరేడ్ గ్రౌండ్ లోనే సభ నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలు పెట్టింది. ఈ రోజు సాయంత్రం పిసిసి సమావేశం కూడా నిర్వహిస్తుంది సభకు సంబంధించి సన్నాహక ఏర్పాట్లలో భాగంగా. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే అనుమతికి సంబంధించినటువంటి అంశం ఇంతవరకు క్లారిటీ లేదు. దరఖాస్తు అయితే 3 రోజుల క్రితమే చేసినట్టు నిన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ చారీ.